ఈరోజు మనం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో భాగంగా వ్యవసాయ రంగానికి సంబంధించి వ్యవసాయ పరపతి ఆధారాల గురించి తెలుసుకుందాం. అంటే వ్యవసాయ రంగానికి మరి పెట్టుబడి పెట్టడంలో, అంటే పరపతి పెట్టుబడి అందించడంలో ప్రధానంగా ఉన్న వనరులు ఏంటి మనకి. ఎందుకంటే పెట్టుబడి అనేది కూడా వ్యవసాయ రంగానికి చాలా ముఖ్యమైన అంశం. సో కాబట్టి ఆ పరపతి ఆధారాలు ఎట్లుంటాయి ఏంటి అనేది చూద్దాం మనం అక్కడ. సో వ్యవసాయ పరపతి అనేది ప్రధానంగా ఈ యొక్క పరపతిని ఉద్దేశాన్ని కాలాన్ని అనుసరించి మనం ఈ యొక్క మన దేశంలో వ్యవసాయదారులు కోరుకునే పరపతిని మనం ప్రధానంగా మూడు రకాలుగా చెప్పుకోవచ్చు. ఏమిటది? ఒకటి స్వల్పకాలిక రుణం, రెండోది మధ్యకాలిక రుణం, మూడోది దీర్ఘకాలిక రుణం. ఏంటి స్వల్పకాలిక రుణం అంటే ఏంటి? అంటే వ్యవసాయ సాగుకు 15 నెలలలోపు అవసరమయ్యే రుణాలని మనం స్వల్పకాలిక రుణాలు అంటాం. ఇవి ఎందుకు తీసుకుంటారు 15 నెలలలోపు? అంటే విత్తనాలు కొనడానికి కోసం, విత్తనాలు కొనుగోలు కోసం కానీ, లేదా ఎరువులు కొనుగోలు కోసం కానీ, పశువుల గ్రాసం అంటే పశువులకు మేతకు సంబంధించి కానీ, ఇట్లాంటి అవసరాల కోసం మరి తీసుకునే రుణము స్వల్పకాలిక రుణం. ఎందుకంటే విత్తనాలు ఎరువులు తీసుకుంటున్న అర్థం ఏంటి? ఒక 10 సంవత్సరంలోపు పంట చేతికి వస్తుంది, తర్వాత అమ్ముకొని మనం తిరిగి తీర్చుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో అది స్వల్పకాలిక రుణం. వ్యవసాయ రంగానికి సంబంధించి ఇది 15 నెలలలోపు అవసరమయ్యే రుణం. ఇంకా రెండోది మధ్యకాలిక రుణాలు. ఏంటిది? వ్యవసాయ భూమిని ఎత్తుపల్లాలని చదును చేయాలి, లేదా కనుక పశువులు కొనుగోలు చేయాలి ఎద్దులు కానీ, లేదా కనుక మనకి గేదెలు కొనుగోలు చేసుకోవడం కోసం, లేదా పనిముట్లు కొనుగోలు చేయాలి వ్యవసాయ పరికరాల కోసం. సో ఇలాంటి వాటి కోసం తీసుకున్న రుణాలని మధ్యకాలిక పరపతి రుణాలు అంటాం. అంటే వీటి కోసం కొంత ఎక్కువ ఖర్చు అవుతుంది. భూమిని చదువు చేయాలన్నా కానీ, పశువులు కొనుగోలు కానీ, లేదా వ్యవసాయ పరికరాలు ఇలాంటి గొరిసెట్లు ఇలాంటి కొనుగోలు చేయాలన్నా కానీ కొద్దిగా ఎక్కువ ఖర్చు అవుతుంది. వాటిని మనం తొందరగా తీర్చలేం కాబట్టి ఎక్కువ రుణం అవసరమవుతుంది. కాబట్టి ఈ యొక్క రుణాన్ని మనం 15 నెలల నుంచి 5 సంవత్సరాల కాలపరిమితి మధ్య గల తీర్చేసే రుణాలు అన్నమాట ఇవి. సో వీటిని మధ్యకాలిక రుణాలు అంటారు. సో అదేవిధంగా ఇంకా దీర్ఘకాలిక రుణాలు. ఏంటి దీర్ఘకాలిక రుణాలు అంటే? ఏదన్నా అదనంగా వ్యవసాయ భూమి కొనుగోలు చేస్తున్నారు ఒక రైతు కొంత, లేదా పాత బాకీలు ఏమైనా ఉన్నాయి వాడిని తిరిగి చెల్లించాలి, లేదా ట్రాక్టర్లు ఖరీదైన యంత్రాలు అంటే ట్రాక్టర్లు, ట్రాక్టర్ సంబంధించిన యంత్రాలు, యంత్ర పరికరాలు కొనుగోలు చేయాలి. సో వ్యవసాయ రంగానికి సంబంధించిన మరి యంత్రాలు కొద్దిగా కాస్ట్లీ ఎక్కువ వ్యయం అవుతుంటాయి. సో వీటి కోసం తీసుకునే రుణాలని దీర్ఘకాలిక రుణాలు అంటాం మనం. ఇది ఎక్కువ మొత్తం ఉంటాయి కాబట్టి 5 సంవత్సరాలలోపు తిరిగి చెల్లించలేం కాబట్టి 5 సంవత్సరాల పైన మనం తీసుకుంటాం అనమాట. వాడిని 5 సంవత్సరాల పైన కంటే తీర్చకడానికి అవకాశం ఉన్న రుణాలని మనం దీర్ఘకాలిక రుణాలు అంటాం. అంటే ఇట్లా వ్యవసాయ రంగానికి పరపతి అనేది మనం మూడు రకాలుగా అవసరమవుతుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఒకటి స్వల్పకాలిక రుణాలు, 2 మధ్యకాలిక రుణాలు, 3 దీర్ఘకాలిక రుణాలు. సో ఇట్లా వ్యవసాయ రంగంలో పరపతి అనేది ప్రధానంగా అవసరమవుతుంది. సో మరి పరపతిని ఎట్లా తీసుకుంటున్నారు, ఏ ఆధారం ఉంది వ్యవసాయ పరపతికి సంబంధించి, మరి రైతులకి ఎక్కడి నుంచి వస్తుంది ఆధారము, ఎక్కడి నుంచి తీసుకుంటారంటే, ప్రధానంగా వ్యవసాయ పరపతిని మనం 2 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటేమో సంస్థాపూర్వకం కానీ పరపతి ఆధారము, 2వది సంస్థాపూర్వకమైన పరపతి ఆధారము. ఒకటేమో సంస్థాపూర్వకం కానీ పరపతి, లేదా సంస్థాగతం కానీ పరపతి అంటాం, లేదా వ్యవస్థాపరం కానీ పరపతి కూడా అంటాం. అదేంటి చూద్దాం. ఈ యొక్క సంస్థాపూర్వకం లేదా వ్యవస్థాపరం కానీ పరపతి యొక్క ఆధారాల్లో ప్రధానంగా ఉండేది వడ్డీ వ్యాపారస్తులు, భూస్వాములు, తర్వాతంగా వ్యాపారస్తులు, కమిషన్ ఏజెంట్లు, మన బంధువులు, స్నేహితులు, బంధువులు ఇలాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క సంస్థాపూర్వకం కాని పరపతిలో ప్రధాన భూమికను వహిస్తారు. అయితే వీళ్ళేంటి ప్రధానంగా వడ్డీ వ్యాపారస్తుల దగ్గర తీసుకుంటాం, అదే పెద్ద పెద్ద భూస్వాముల దగ్గర నుంచి, లేదా మన ఊళ్ళో కొన్ని వ్యాపారస్తులు ఉంటే కమిషన్ ఏజెంట్ ఇట్లా తీసుకునే వాళ్ళని, వీళ్ళందరూ కూడా సంస్థాపూర్వకం కానీ పరపతికి ఎందుకు వస్తారనమాట. వీళ్ళ దగ్గర నుంచి గ్రామీణ ప్రాంతాల్లో రైతులు అప్పులు తీసుకోవడం అనేది ప్రధానంగా జరుగుతుంది, రుణాలు తీసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఇలాంటి పరపతి కల్పనలో మరి 1951 మరి ఈ యొక్క 62 మధ్య కాలంలో ఈ యొక్క వ్యవసాయ పర అంటే వ్యవస్థాపరం కానీ సంస్థాపూర్వకం కానీ పరపతి మరి దాదాపు వ్యవసాయదారులు ఎంత పొందుతుంటే 93% వీళ్ళే పొందుతున్నారు. ఏంటి దాదాపు వడ్డీ వ్యాపారస్తుల ద్వారా అయితేనేమి, భూస్వాముల ద్వారా అయితేనేమి, వ్యాపారస్తులు అయితేనేమి, కమిషన్ ఏజెంట్లు అయితేనేమి, బంధువులు అయితేనేమి, స్నేహితులు బంధువులు అయితే వీళ్ళ ద్వారా దాదాపు మన దేశ వ్యవసాయదారులు
93% రుణం వీళ్ళ దగ్గరనే పొందుతున్నారు. అంటే కేవలం 7% పరపతే ప్రభుత్వం సమకూరుస్తుంది అన్నమాట. అంటే ఈ యొక్క వీళ్ళు వ్యవసాయ రంగానికి పరపతిని అందించడంలో ప్రధాన పాత్ర వహిస్తారని చెప్పేసి ఈ యొక్క డేటాను బట్టి మనం తెలుసుకోవచ్చు. అయితే ఈ రకమైన సంస్థాగతం కాని పరపతి అనేది రైతులని, వ్యవసాయదారులని, గ్రామీణ ప్రాంతంలో పేదల్ని మోసం చేసే పరిస్థితి అన్నమాట. ఎందుకంటే వడ్డీ వ్యాపార సృష్టిలో వడ్డీ వసూళ్ళు ఏకరూపత ఉండదు. అంటే ఒక్కొక్క వడ్డీ వ్యాపారం ఒక్కో రకంగా తీసుకుంటాడు అనమాట. అంటే ధర్మ వడ్డీ ఉండదు. అంటే ప్రభుత్వం నిర్దేశించింది 2 రూపాయల లోపు అనేది ధర్మ వడ్డీ. కానీ అట్లా ఉంటుందా ఏంటి, 5 రూపాయల వడ్డీ ఉంటుంది, ఒక రైతు 10 రూపాయలకు తీసుకుంటాడు ఇట్లా. అంటే ఒక ఏకరూపత అనేది వడ్డీలో ఉండదు అనమాట. కాబట్టి అసలుపై వడ్డీని వీళ్ళు 18 నుంచి 50% వరకు కూడా ఉంటుంది అనమాట వడ్డీ రేట్ అనేది. సో కాబట్టి ఇంకా ముందుకెళ్తే కొంతమంది దురాశపరులైన వడ్డీ వ్యాపారస్తులు అయితే చిన్న రైతులను మోసం చేస్తూ మరి వాళ్ళ యొక్క ఇన్ టైంలో కనుక తీసుకున్న రుణాన్ని తిరిగి తీర్చలేకపోతే వాళ్ళకి భూములు కూడా స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది వడ్డీ వ్యాపారస్తులు. ఏది పంటలు పండక సరిగా అప్పును తీర్చలేని పరిస్థితులు. ఇంకా కొంతమంది భూస్వాములు ఇచ్చి పక్క ఒక 10 ఎకరాల భూ 20 ఎకరాల భూ ఆశామనుడు, అతని పక్కన 1 ఎకరమో 2 ఎకరాల పొలం కలిగిన ఒక చిన్న రైతు ఉన్నాడు అనుకోండి. ఆ రైతుకి పెట్టుబడి పెట్టి ఒకవేళ ఆ రైతు కనుక ఇన్ టైంలో అప్పులు తీర్చలేకపోతే ఆ పెద్ద భూస్వాములు ఆ భూమిని కూడా తమ భూములు కలిపి తీసుకునే పరిస్థితి ఉంటుంది. ఏది ఈ సంస్థాగతం కానీ పరపతి వల్ల ఇట్లా. కాబట్టి రైతులు ఈ యొక్క సంస్థాపూర్వం కానీ పరపతి తీసుకోవడం వల్ల వాళ్ళు చాలా నష్టాలకు పోయే అవకాశం ఉంది. అంటే ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి రావచ్చు, ఒక్కోసారి వాళ్ళ భూమిని కోల్పోయే పరిస్థితి ఉండొచ్చు. తర్వాత ఈ అప్పులు తీర్చలేక అప్పుల ఊబిలో అంటే రుణ ఊబిలో చిక్కుకొని వాళ్ళకి బానిసలుగా మారే అవకాశం కూడా ఈ వ్యవస్థలో ఉంటుంది. కాబట్టి ఇది చాలా మరి కఠినమైన పరిస్థితులు ఇవి. కాబట్టి ఇలాంటిది అంత ఆధారపడేదగింది కాదు. అంటే వ్యవసాయదారులు ఈ సంస్థాపూర్వక పరపతి మీద అంత ఆధారపడింది కాదనమాట. ఇది చాలా రైతులని వ్యవసాయ నష్టానికి గురి చేసేది. ఇంకా బంధువులు మిత్రులు అంటే కొద్దిగా బెటర్గా ఉంటుంది, అది కొద్దిగా పర్వాలేదు. కానీ ఈ వడ్డీ వ్యాపారస్తులు కానీ భూస్వాములు కానీ కమిషన్ ఇవన్నీ కూడా చాలా రైతులని నష్టాలకు గురి చేసే అవకాశం ఉంటుంది ఇటువంటి పరపతి. సో ఇది ఒక పరపతి, ఇది సంస్థాపూర్వకంగానే పర. ఇంకా రెండోది సంస్థాపరమైన పరపతి ఆధారం, సంస్థాపూర్వకమైన అదే వ్యవస్థాగతమైన. ఇదేంటి అంటే రైతులకి పరపతిని చౌకగా అందుబాటులో ఉంచాలని ప్రభుత్వము, సహకార సంఘాలు, వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు వంటివి బహుళ ఏజెన్సీలు ప్రభుత్వం ప్రోత్సహించింది. ఎందుకని రైతుల్ని ఆ సంస్థాపరం కానీ పరపతి నుంచి రక్షించడం కోసం ప్రభుత్వం కొంత సంస్థాపరమైన పరపతిని పెంచాలనే ఉద్దేశంతో ఈ యొక్క బ్యాంకులు కానీ వాణిజ్య సంస్థలు కానీ వాణిజ్య బ్యాంకులు కానీ సహకార సంస్థలు కానీ వీటి ద్వారా మరి పరపతిని రైతులకు అందజేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుంది. ఎందుకు అంటే వ్యవసాయ రంగానికి సరైన సమయంలో ఎక్కువ మొత్తంలో పరపతిని అందించాలి ఈ బ్యాంకులు, ఈ యొక్క సంస్థల ద్వారా, సంస్థాపూర్వకమైన పరపతి ద్వారా అని చెప్పేసి ప్రభుత్వం యొక్క ఉద్దేశం అనమాట. ఎందుకని సరైన సమయంలో ఎక్కువ మొత్తంలో, కాబట్టి సంస్థాగతంగా పరపతి అనేది కష్టం, ఎక్కువ మొత్తంలో ఇన్ టైంలో ఇవ్వకపోవచ్చు కూడా అది. సో అదొకటి. అదేవిధంగా రెండో అంశం ఏంటి అంటే గ్రామీణ ప్రాంతాల్లో వడ్డీ వ్యాపారస్తుల యొక్క ప్రాబల్యాన్ని తగ్గించాలనేది ఒక ఉద్దేశము. ఎందుకని గ్రామీణ ప్రాంతాల వడ్డీ వ్యాపారస్తులు రైతుల్ని, వ్యవసాయదారుని చాలా అధిక వడ్డీ వసూలుతోనూ లేదా వాళ్ళ భూములు ఆక్యుపై చేసుకొని చేయటం వల్ల కొంత నష్టం జరుగుతుంది రైతులకు. కాబట్టి ఆ వడ్డీ వ్యాపారస్తుల యొక్క ప్రాబల్యాన్ని కూడా తగ్గించాలి. ఎందుకంటే వాళ్ళు కూడా మనకు కావాల్సిన టైంలో మాకు ఇప్పుడు కావాలంటే ఇవ్వలేరు, వాళ్ళు టైం పెడతారు. ఒక్కోసారి అర్జెంటు కావాలంటే వడ్డీ కూసులు చేసే పరిస్థితి ఉంటుంది. సో కాబట్టి వాళ్ళ యొక్క ప్రాబల్యాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ప్రభుత్వము ఇట్లా సంస్థాపూర్వమైన పరపతిని అందించాలని ఒక నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా దేశంలో గల అన్ని మారుమూల ప్రాంతాల్లో కూడా పరపతిని అందుబాటులో ఉంచాలి. అంటే కేవలం పట్టణాలకే కాదు, గ్రామాల్లో ప్రధానంగా ఉంది వ్యవసాయ రంగము, ఇంకా మారుమూల ప్రాంతాలు ఉన్నాయి, అలాంటి వాళ్ళకు కూడా సరైన టైంలో మంచి ఎక్కువ మొత్తం పరపతిని అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క సంస్థాగత పరపతిని ప్రభుత్వము ప్రోత్సహించడం జరిగింది. దీనిలో భాగంగా మనకి ఈ సంస్థాగత పరపతిలో ప్రధానంగా సహకార సంఘాలు, సహకార సంస్థలు అంటే ఈ యొక్క సంస్థలు, అదేవిధంగా వాణిజ్య బ్యాంకులు, అదేవిధంగా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఇవన్నీ కూడా ఈ యొక్క సంస్థాగతమైన పరపతిని వ్యవసాయదారులకి, రైతులకి అందించడంలో ముఖ్య పాత్ర వహిస్తున్నాయి. సో వాటి గురించి ఒక్కొక్క దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఏంటి ఇందులో 1 సహకార సంఘాలు. ఏంటి సహకార సంఘాలు? ఇవి
గ్రామీణ ప్రాంతంలో ప్రజలను రుణగ్రస్తత నుంచి విముక్తి చేసే లక్ష్యంతో 1904లో మరి ప్రభుత్వం సహకార ఉద్యమాన్ని ప్రోత్సహించింది. సో ఈ యొక్క లక్ష్య సాధన దిశగా అనేక సహకార సంఘాలు స్థాపించబడ్డాయి మన యొక్క దేశంలో. ఏంటి ఇక్కడ అంటే గ్రామీణ ప్రాంతంలో ప్రజలు మరి ఈ యొక్క వడ్డీ వ్యాపారస్తుల ద్వారానో లేకపోతే భూస్వాముల ద్వారానో కమిషన్ ఏజెంట్ల ద్వారానో అప్పులు తీసుకొని రుణభారంతో కుంగిపోవడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళని ఆ యొక్క విముక్తి చేయాలి రుణగ్రస్తుల నుంచి అనే ఉద్దేశంతో 1904లో ఈ యొక్క సహకార సంఘాలు స్థాపించబడింది. ఈ యొక్క సహకార సంఘాలు ప్రధానంగా 3 స్థాయిల్లో ఏర్పాటు చేయబడ్డాయి. ఏంటవి? ఒకటేమో మొదటి స్థాయిలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, వాటిని పిఏసిఎస్ అంటాం, ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్. ఇవి గ్రామ స్థాయిలో ప్రవేశపెట్టాయి. వీటిని అంటే మన యొక్క గ్రామాలు ప్రతి మంచి మేజర్ గ్రామాలు ఏదైతే ఆ గ్రామాల్లో మనకి చూడండి అక్కడ మరి పిఎస్సిఎస్ ఉంటాయి. అంటే రెండు సహకారం అంటే ఒక రెండు హ్యాండ్స్ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ ఉన్న సింబల్స్ ఉంటాయి మీ ఊర్లో గ్రామాల్లో చూడండి. అవి వ్యవసాయ రంగానికి కావాల్సిన పరపతి అందించడంలో ఈ యొక్క గ్రామ స్థాయిలో ఏర్పాటు చేయబడ్డ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ఏం చేస్తాయి? రైతులకి కావాల్సిన స్వల్పకాలిక మరియు మధ్యకాలిక రుణాలు అందిస్తుంటాయి ఇవి చాలా తక్కువ వడ్డీ రేటుతో. సో ఇది ఒక అంశము. అదేవిధంగా రెండో స్థాయిలో ఏంటంటే జిల్లా స్థాయిలో, రెండోది ఏంటంటే జిల్లా స్థాయిలో ఏర్పాటు చేయడం, జిల్లా స్థాయిలో ఏర్పాటు చేయబడ్డాయి జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు, వీటిని డిసిసిబి అంటాం. ఈ మధ్య డిసిసిబి బ్యాంకులు కూడా ఏర్పాటు చేశారు ఈ యొక్క సహకార సంఘాలు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు. ఇవి కూడా ఏం చేస్తాయి? జిల్లా స్థాయి నుండి స్వల్పకాలిక మధ్యకాలిక రుణాలు ఇస్తుంటాయి రైతులకి. సో ఇట్లా 3 స్థాయిలు అంటే మొదటి స్థాయిలో గ్రామ స్థాయిలో పిఎస్సిఎస్లు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, రెండో స్థాయిలో జిల్లా కేంద్ర సహకార సంఘాలు ఏర్పాటు చేయబడ్డాయి, ఇంకా 3 స్థాయిలో రాష్ట్ర స్థాయిలో స్టేట్ కోఆపరేటివ్స్ బ్యాంక్స్, రాష్ట్ర సహకార సంఘాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇదేం చేస్తాయి అంటే ఈ యొక్క ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలని అంటే గ్రామ స్థాయిలో ఏర్పాటు చేయబడిన పిఎస్సిఎస్ని, అదేవిధంగా జిల్లా స్థాయిలో ఏర్పాటు చేయబడిన డిసిసిబిల్ని, ఈ రెండింటిని సమన్వయపరుస్తూ రైతులకి ఇన్ టైంలో తక్కువ వడ్డీ రేటుకి రుణాలు అందించేలా సమన్వయం చేస్తుంది ఈ 3 స్థాయిలో ఉన్న రాష్ట్ర సహకార బ్యాంకులు, ఎస్సిబి స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అన్నమాట. ఇది ఒక అంశము. అయితే ఈ యొక్క దీర్ఘకాలిక రుణాలు అందించాలనే ఉద్దేశంతో ఈ మొదటి స్థాయిలో గ్రామ స్థాయిలో ఏర్పాటు చేయబడిన సహకార సంఘాలు, జిల్లా స్థాయిలో ఏర్పాటు చేయబడిన సహకార సంఘాలు కేవలం ఏమిస్తాయి? స్వల్పకాలిక మధ్యకాలిక రుణాలు మాత్రమే ఇస్తాయి. అవి ఎందుకు తీసుకున్నామను ఇంతకుముందు తెలుసుకున్నాం. స్వల్పకాలిక రుణాలు అంటే ఏంది, మధ్యకాలిక రుణాలు అంటే ఏంది. ఇంకా దీర్ఘకాలిక రుణాలు కూడా ఇస్తాయి. ఏంటి? ప్రాథమిక వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్ అని పిసిఏఆర్డిబిని ఏర్పాటు చేశారు ఈ యొక్క సహకార సంఘాలు. ప్రాథమిక వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్ అని చెప్పేసి ఒకటి, అదేవిధంగా రాష్ట్ర సహకార వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకులు అని చెప్పేసి రెండింటిని ఏర్పాటు చేసి ఇవి రైతులకి వ్యవసాయదారులకు కావాల్సిన దీర్ఘకాలిక రుణాలు అందించడంలో ఈ యొక్క సహకార సంఘాలు ముఖ్య పాత్ర వహిస్తున్నాయి. సో ఇది ఒక అంశం. ఇది సంస్థాగతమైన పరపతి, తక్కువ వడ్డీకి సరైన టైంలో ఎక్కువ మొత్తం అందించడం కోసం ఏర్పాటు చేసిన సంఘాలు. ఇది ఒక అంశము ప్రభుత్వం యొక్క మరి ఆధీనంలో ఏర్పాటు చేయబడ్డాయి. ఇంకా రెండో అంశము, రెండోది వాణిజ్య బ్యాంకులు. ఏంటి వాణిజ్య బ్యాంకులు? మనకి బ్యాంకింగ్ సిస్టమ్ ఏర్పాటైన తర్వాత మనకి 1950లో వాణిజ్య బ్యాంకులు అనేవి వ్యవసాయ రంగానికి చాలా నామమాత్రమైన పరపతిని అందించాయి. వ్యవసాయ రంగానికి కేవలం వాళ్ళు పారిశ్రామిక అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన బ్యాంకులు, వాణిజ్యపరంగా వ్యాపారపరంగా ఏర్పాటు చేయబడ్డాయి. కానీ తర్వాత 1951-52లో అంటే స్వాతంత్రం వచ్చిన కొత్తలో మనకి బ్యాంకులు అందించిన పరపతి మొత్తం వ్యవసాయ రంగంలో ఎంత అంటే 0.9% మాత్రమే. ఎంత అందించినాయి? 0.9% మాత్రమే. కానీ తర్వాత బ్యాంకుల జాతీయకరణ జరిగింది 1969లో, అంటే 1969లో ఒక 14 వాణిజ్య బ్యాంకుల్ని ప్రభుత్వం జాతీయం చేసింది, 1980లో మరియు 6 రకాల వాణిజ్య బ్యాంకుల్ని జాతీయం చేసింది. సో ఈ యొక్క బ్యాంకులు జాతీయం చేసిన తర్వాత ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రతి బ్యాంకు కూడా తమ యొక్క శాఖని గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం వాటికి దిశానిర్దేశం చేసింది. కాబట్టి ఆ యొక్క 69-80లో బ్యాంకులు జాతీయకరణ జరిగిన తర్వాత
వీటి యొక్క శాఖల్ని గ్రామీణ ప్రాంతంలో కూడా పెద్ద మొత్తంలో ఏర్పాటు చేసేసి అక్కడ వ్యవసాయ రంగానికి కూడా రుణాలు అంటే పరపతిని అందించడంలో ప్రభుత్వం ముఖ్య పాత్ర వహించింది. ఆ తరువాత ఈ యొక్క వాణిజ్య బ్యాంకులు ఎప్పుడైతే జాతీయకరణ జరిగి గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ యొక్క శాఖలను ఏర్పాటు చేయడం జరిగిందో అక్కడ వ్యవసాయ రంగానికి కావాల్సిన పరపతిని ఎక్కువ మొత్తంలో అందజేయడం జరిగిందనమాట. దీనిలో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంకులు అదేవిధంగా ప్రైవేట్ రంగ బ్యాంకులు కలిపి మన యొక్క మొత్తం వ్యవసాయ పరపతిలో 71.2% రుణాలను అందించింది వ్యవసాయదారులకి. అంటే ఇది జాతీయకరణ కంటే ముందేమో 0.9% మాత్రమే ఉంది, కానీ వ్యవసాయదారులకి సరైన పరపతి మంచిగా తక్కువ వడ్డీ రేటుతో అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం బ్యాంకులు జాతీయకరణ కూడా చేసి వాటిని గ్రామ స్థాయిలో కూడా ఏర్పాటు చేయించి ఇప్పుడు వాటి ద్వారా రుణాలు ఇప్పిస్తుంది. దానివల్ల ఇప్పుడు 71% రుణాలు దాదాపుగా మరి వ్యవసాయదారులకి అందించడం జరుగుతుంది. ఇది ఒక మంచి పరిణామం. ఇంకా మూడవ సంస్థాపరమైన పరిధి ఏంటంటే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, వీటిని రీజనల్ రూరల్ బ్యాంక్స్ అంటారు, RRB రీజనల్ రూరల్ బ్యాంక్స్. ఇవి కూడా ఏర్పాటు చేసింది. ఇవి ఎందుకు ఏర్పాటు చేశారంటే గ్రామీణ ప్రాంతంలో ప్రధానంగా చిన్న ఉపాంత రైతులు, భూమి లేని శ్రామికులు ఉన్నారు. చిన్న రైతులు ఉన్నారు, ఉపాంత రైతులు, భూమి లేని శ్రామికులు, చిన్న చిన్న చిల్లర వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు, కుల వృత్తులు చేసేవాళ్ళు ఉన్నారు, కుల వృత్తులు చేపట్టే వాళ్ళు, వీళ్ళందరికీ కూడా వీళ్ళకి కావాల్సిన ఈ ఉద్యమదారులకి అంటే ఈ యొక్క వ్యాపార అవసరాలకి లేక కనుక సేద్య అవసరాల కోసం చిన్న వాళ్ళకి గ్రామీణ పరపతికి అంటే ఈ ఉద్యమదారులకు అవసరమయ్యే గ్రామీణ పరపతికి సహకార సంఘాలు, వాణిజ్య బ్యాంకులు అందించే పరపతికి మధ్య గల వ్యత్యాసాన్ని తగ్గించడం కోసం. అంటే ఈ యొక్క సహకార సంఘాలు, వాణిజ్య బ్యాంకులు ఏం చేసింది, కొద్ది మందికి ఇవ్వడానికి అవకాశం ఏర్పడింది. సో ఆ రెండు అంటే ఆ బ్యాంకులు ఏదైతే సహకార బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు ఇవ్వలేని పరిస్థితి ఉందో, ఆ ఏదన్నా ఇవ్వలేని పరపతి ఉందో, ఆ యొక్క వ్యత్యాసాన్ని, ఆ యొక్క తేడాన్ని పూర్తి చేయడం కోసం ఇంకా మిగిలిన ఏమైనా ఉంటే ఈ చిన్న రైతులు, ఉపాంత రైతులు, కుల వృత్తులు, చిల్లర వ్యాపారం చేసే వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళకి పరపతిని అందించడం కోసం మరి ఈ యొక్క రీజనల్ రూరల్ బ్యాంక్స్ని ఏర్పాటు చేశారు. ఇది కూడా ఎట్లా ఏర్పాటు చేశారంటే ఈ యొక్క గ్రామీణాభివృద్ధికి, రైతులకి సంబంధించి చిల్లర వ్యాపారం చేసే వాళ్ళకి ఎట్లా సహాయం చేశారనే ఉద్దేశంతో శ్రీ ఎం నరసింహం అధ్యక్షన ఒక కమిటీని ఏర్పాటు చేశారు. గ్రామీణ బ్యాంకుల వర్కింగ్ గ్రూప్ అనే ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ నరసింహం కమిటీ అధ్యక్షతన ఆ యొక్క సిఫార్సులు చేసింది అది. కాబట్టి ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను ఏర్పాటు చేసి మరి వీళ్ళకి కనుక మనం పరపతి అందించినట్టయితే ఈ చిల్లర వ్యాపారం చేసే వాళ్ళకి, ఈ చిన్న ఉపాంత రైతులకి, భూములే శ్రామికి అందించినట్టయితే కొంత ఇంకా అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంది గ్రామీణ ప్రాంతాలు అనే ఒక రిపోర్ట్ ఆధారంగా, ఏది శ్రీ నరసింహ అధ్యక్షతన జరిగిన ఒక రిపోర్ట్ ఆధారంగా 1975 అక్టోబర్ 2 5 RRBలు స్థాపించారు. అంటే అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా, ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి, సో గాంధీ జయంతి సందర్భంగా 1975 5 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఏర్పాటు చేసి ఈ యొక్క చిన్న ఉపాంత రైతులు, ఈ యొక్క భూమి లేని శ్రామికులకి మరి పరపతిని అందించడం కోసం ఏర్పాటు చేయడాయి. ఇవి నేడు వాటి యొక్క శాఖలు విస్తరించి అనేక మందికి కూడా మరి పరపతిని అందించడంలో ఈ యొక్క RRBలు ప్రధానంగా తోడ్పడుతున్నాయి. ఇది ఒక అంశము. ఇంకా దీని తర్వాత మనకి ఇంకొకటి జాతీయ స్థాయిలో అంటే వ్యవసాయ రంగానికి పరపతిని అందించడం కోసం ఇంకొక సంస్థను ఏర్పాటు చేశారు. దాన్ని NABARD అంటాం, జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ NABARD అంటాం దాన్ని. అంటే నేషనల్లో NA, బ్యాంకులో B, ఫర్ అగ్రికల్చర్ A, తర్వాత రూరల్లో R, డెవలప్మెంట్ డి, ఇవన్నీ తీసుకుని NABARD అంట మనం, జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు. ఇదేంటి అసలు, వ్యవసాయ రంగ అభివృద్ధిలో పురోగతి సాధన ఆశయంతో బ్యాంకులకు పునర్విత్త సహాయాన్ని అంటే వాళ్ళకి బ్యాంకులకు విత్త సహాయాన్ని అందించడం కోసం రిజర్వ్ బ్యాంక్ యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క వ్యవసాయ పునర్విత్తాభివృద్ధి సంస్థని, కార్పొరేషన్ ఒకదాన్ని నెలకొల్పారు రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు. ఎందుకు వ్యవసాయ రంగ అభివృద్ధిని అందించాలి అని చెప్పి దానికి ఒక ప్రత్యేక శాఖను ఏర్పాటు చేశారనమాట, ARDCని. సో ఇది ఏం చేస్తుంది, వ్యవసాయ రంగానికి సంబంధించిన అభివృద్ధికి మరియు ప్రాంతీయ గ్రామీణ అభివృద్ధికి అంటే గ్రామీణ స్థాయిలో కూడా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కూడా మరి
అన్ని వాటిని అంటే వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలి, గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో, దానివల్ల ఆర్థిక అభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశంతో ఏం చేసిందంటే ఈ యొక్క ఏఆర్డీసీని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో దీనిలో భాగంగా ఈ యొక్క అభివృద్ధి పెంపుదలను ఇంకా పెంచాలనే ఉద్దేశంతో దీన్ని ఒక ప్రత్యేక బ్యాంకుగా స్థాపిద్దామని చెప్పేసి ఆలోచన చేసి, ఇది శిఖరాగ్ర స్థాయిలో ఈ యొక్క ఏఆర్డీసీని కొద్ది మార్పులతో చేసి దీని స్థానంలో అంటే ఏఆర్డీసీ స్థానంలో 1942 జూలై నాడు ఈ యొక్క నాబార్డ్ని స్థాపించడం జరిగింది. వ్యవస్థానంలో ఏఆర్డీసీ స్థానంలో వ్యవసాయ పునర్విత్తాభివృద్ధి కార్పొరేషన్ అనే దాన్ని కొద్దిగా మార్పులు చేసి నాబార్డుగా నామకరణం చేసి 1982 దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు గ్రామీణ అభివృద్ధికి, వ్యవసాయ రంగ అభివృద్ధికి మరి పరపతినిచ్చే అత్యున్నత బ్యాంక్గా ఇప్పుడు నాబార్డు పిలువబడుతుంది. ఇది కేవలం వ్యవసాయ రంగానికి సంబంధించిన కార్యక్రమాలకే కాకుండా అది ప్రత్యక్షంగా పరోక్షంగా ఇస్తూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కూడా, రోడ్లకైతేనేమి లేకపోతే గ్రామీణ ప్రాంతాల పాఠశాలల అభివృద్ధికి అయితే ఇలాంటి వాటి కూడా అనేక నిధుల్ని మంజూరు చేస్తూ ఇది ఒక పక్కన వ్యవసాయ రంగానికి మరియు గ్రామీణ అభివృద్ధికి కూడా తోడ్పడడం అనేది జరుగుతుంది. ఇట్లా మన యొక్క దేశంలో మరి వ్యవసాయ రంగానికి సంబంధించి పరపతి అనేది రెండు రకాలుగా ఉంది. ఒకటి సంస్థాగతమైన పరపతి, సంస్థాగతం కాని పరపతి. సంస్థాగతమైన పరపతి అనేది ఏంటంటే మనం చెప్పుకున్నట్టు సహకార సంఘాలు, వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు మరియు నాబార్డుగా మనం చెప్పుకుంటాము. ఇది రైతులు వ్యవసాయదారులకు కానీ రైతులకు కానీ ఆమోదయోగ్యమైనది, తక్కువ వడ్డీ రేటుతో తగిన సమయంలో కావాల్సిన మొత్తంలో ఇస్తాయి అన్నమాట. ఇది సంస్థాగతమైన పరపతి. సంస్థాగతం కాని పరపతి అనేది రైతులకి నష్టాన్ని కలిగించేదండి, వడ్డీ వ్యాపారస్తులు భూస్వాములది. సో కాబట్టి ఇప్పుడు ఇట్లా మనకి సంస్థాగతమైన పరపతిని పెంచి వ్యవసాయదారులకి నష్టం జరగకుండా ప్రభుత్వం కృషి చేయడం అనేది ప్రధానంగా జరుగుతుంది. థ్యాంక్ యూ.